ఇదే వెంకటరావుపల్లికి సంబంధించి ఒక రైతు గొర్రెల కాపర్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు గట్టయ్య. గట్టయ్య బాబు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగానే ఉన్నా. ఎట్లుంది ఈడ మరి హుజూరాబాద్ లో? మరి మీ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఉప ఎన్నికలు ఏమనుకుంటారు మీ ఊరోళ్ళంతా? మా ఊరోళ్ళంతా ఏమనుకుంటారు, మరి ఆయన పెన్షన్ ఇచ్చే, మరి పెన్షన్లు మంచిగా ఇవ్వట్టే, ఇటు రోడ్లు మంచిగా ఇవ్వట్టే, మరి ఎట్లా ఆయనకే కేసీఆర్ కేద్దామని మేము అనుకుంటాను. అంటే కేసీఆర్ చెప్తే చేసుకోడు కాదు కదా, రాజేందర్ కూడా ఇక్కడ ఇన్నేళ్ళు పనిచేసి కష్టపడ్డాడు కదా, మరి ఆయనకి వేస్తారా? ఆయన ఆయన ఆయనకు చూద్దాం, కొంతమంది అట అంటారు ఇట అంటారు, అలకదొలకాలు ఉన్నది. మరి ఇప్పుడు నేను ఒక దిక్కనే నేను ఏం చెప్పాలి? అట్లని కాదు, కానీ అంటే ఆయన కూడా చేసిండు కదా, మరి కొంతమంది అట్లా కూడా అంటారు కదా. మీ మీ ఆలోచన ఎట్లుంది? మంచి పథకాలు ఇట్లా వచ్చినాయి అన్నీ? అన్నీ వచ్చినాయి కాబట్టి కేసీఆర్ కేస్తామంటారు? కేసీఆర్ కేస్తాం. ఏమేమి గొర్రెలు వచ్చినాయా మీకు? వచ్చినాయి. ఇచ్చాడు 21 ఇచ్చాడు. ఉన్నాయా మంచిగా? అవి అయితే అమ్ముకున్నాం. ఉన్నాయి అవి, ఇప్పుడు కాసేటి అవే. అంటే ఇప్పటి వరకు వేరే ఏ ప్రభుత్వం ఇవ్వలేదా మీకు ఇట్లా? లేదు, ఇట్లా ఇవ్వలేదు. సబ్సిడీ కూడా చెప్పుదరా? ఏది ఏది రాలే అంతకుముందు, అయితే ఇప్పుడే మంచిగా వస్తున్నాయి అన్ని. కేసీఆర్ వచ్చినాక అన్ని మంచిగున్నాయి? మంచిగున్నాయి. సరే, మీ ఇప్పుడు గెలుచుడు కేసీఆర్ గెలుస్తాడు? కేసీఆర్ గెలుస్తాడు. వాళ్ళకి ఇచ్చినా కూడా టికెట్? సరేనే. బ్రదర్ మీ పేరు? నా పేరు కళాధర్ మందా. మందా, ఏం చేస్తారు మీరు? నేను వాటర్ ప్లాంట్లో వర్క్ చేస్తాను. వర్క్ చేస్తారా? ఎట్లుంది మీ హుజూరాబాద్లో, మరి మీ వెంకటరావుపల్లిలో ఏమనుకుంటారు ప్రజలు ఇప్పుడు? మరి ఎట్లయినా రాజేంద్ర రాజీనామా చేసిండు కదా, మళ్ళీ ఎన్నికల వస్తాయి కదా బై ఎలక్షన్, దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? టీఆర్ఎస్ పార్టీ కన్ఫామ్ గెలుస్తుంది, ఎందుకంటే అభివృద్ధి పనులు కాబట్టి. టీఆర్ఎస్ రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ చేసే పనులన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కు ఖచ్చితంగా గెలవడం. అవన్నీ కూడా కేసీఆర్ పథకాలు అయినప్పటికీ కూడా ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన మనకి ఇటల రాజేందర్ వల్లనే సాధ్యమైంది అభివృద్ధి కదా, మరి ఆయన ఎక్కడుంటే అక్కడ వేయాలి కదా ఓట్లు. ఇటల రాజేందర్ పార్టీలు ఉన్నాడు కాబట్టి పనులు వచ్చినాయి మనకు. ఇప్పుడు ఇటల రాజేందర్ వేరే పార్టీకి పోయింది కాబట్టి ఆయన చేసినట్టు ఎట్లయితుంది? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పనిచేసినాయి. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎట్లయితుంది? కాదు కదా ఇట్లా. ఓకే, అయితే మొత్తానికి ఇటల రాజేందర్ గెలవడు? ఇటల రాజేందర్ గెలిచడు కష్టం, 90% గెలిచడు కష్టమే, 1%. ఓకే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనతో పాటు, తనతో మాట్లాడదాం. అన్న మీ పేరు? నా పేరు కుమారస్వామి. కుమారస్వామి, ఏం చేస్తారన్న మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారా? ఎట్లుంది అన్న వ్యవసాయం, మంచిగా ఉందా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా ఇంకా కష్టాలు పడుతురా మీరు? ఈ ప్రభుత్వం వచ్చినాక మంచిగా ఉన్నది, కష్టాలు ఏం లేవు, వాటర్ కానీ ఇంకా ఏది కానీ మంచిగా ఉన్నది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు కదా మొన్న, మళ్ళా ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, అంటే ఎట్లా అనుకుంటారు ప్రజలు? ఏమనుకుంటారు మీరేమనుకుంటారు? నేనైతే కేసీఆర్ పథకాలు బాగున్నది, కేసీఆర్కి నిలబెట్టిన వ్యక్తికి ఓటానని అనుకుంటాను. అంటే ప్రభుత్వం ఇంకా పనిచేయాల్సి ఉండే చేయలేదు, కుటుంబ పాలన అని, నియంతృత్వం పోకడాని, ఇదంతా రాజేందర్ చేస్తున్నాడు కదా మరి విమర్శలు, కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్నారు కదా, మరి మీరెందుకు అంత గట్టిగా కేసీఆర్ నమ్ముతున్నారు? కేసీఆర్ చేసే పనులు మాకు నచ్చినాయి, బాగున్నాయి అన్ని. ఇప్పుడు గొర్రెలు ఇచ్చిండు, తేనెగొర్రెలకు వాళ్లకు చేపలు అవి ఇచ్చిండు, కరెంట్ కానీ 24 గంటల కరెంట్ కానీ, వాటర్ కానీ అన్ని బాగున్నాయి కాబట్టి మేము కేసీఆర్కి, ఆయన పనితనం బాగున్నది కాబట్టి మేము కేసీఆర్. కానీ యువకులు ఏమంటారు అంటే గొర్రెలు బర్రెలు ఇచ్చి, చేపలు ఇచ్చి మమ్మల్ని ఇదే పని చేసుకొని ఇస్తారా, ఇదే పని చేసుకోమంటారా కేసీఆర్? మాకు ఉద్యోగాలు కావాలి, మాకు స్వయం పాలన అని మనం ఎట్లా కొట్టలేమో తెలంగాణ కోసం, ఇప్పుడు కూడా మాకు ఉద్యోగాలు రావాలి, మా స్వయం ఉపాధి రావాలని చెప్పేసి ఉద్యోగాలు లేవు, ఏం లేవు, నిరుద్యోగులు నిరుత్సాహపడుతారు కదా, మరి దానికి మీరేమంటారు? ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నించే వాళ్ళు చేస్తారు కావచ్చు, గొర్రెలు బర్రెలు అనేది ఇది చదువుకున్న వాళ్ళు అయినా చదువుకున్న వాళ్ళు సుతం చేసుకోవచ్చు కాబట్టి మాకు గొర్రెలు బర్రెలు ఇవ్వడం సుతం మంచిదే కానీ మేము ఒప్పుకుంటాను. సో మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది అంటారు? ఇక్కడ టీఆర్ఎస్ఏ వస్తుంది, టీఆర్ఎస్ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయి టీఆర్ఎస్ పార్టీ. ఓకే అండి, థ్యాంక్స్.